మచిలీపట్నంలో హైటెక్ వ్యభిచారం చాప కింద నీరులా విస్తరిస్తోంది. హోటల్స్, అపార్ట్మెంట్లు, నగర శివారుల్లోని ఇండిపెండెంట్ హౌస్లలో ఈ వ్యాపారం గుట్టు చప్పుడు కాకుండా సాగుతోంది. వాట్సాప్లలో అమ్మాయిల ఫోటోలు పంపడం, నచ్చితే కోరుకున్న సమయానికి కోరుకున్న చోటికి పంపిస్తూ రెండు చేతులా ఆర్చిస్తున్నారు. గంటలు, రోజుల తరబడి కూడా బుకింగ్లు జరుగుతున్నాయంటే ఏ స్థాయిలో వ్యభిచారం సాగుతుందో అర్థం చేసుకోవచ్చు. కొన్ని హోటల్స్ అందుకు కేంద్ర బిందువుగా మారుతున్నాయి. ముఖ్యంగా నగరం నడిబొడ్డులోని ఓ ప్రముఖ హోటల్లో దర్జాగా ఈ వ్యాపారం సాగుతోంది. అందుకోసం ఈ హోటల్లో కొన్ని రూమ్లను రిజిస్టర్ చేయకుండా అన్రిజిస్టర్ కోటాలో వదిలివేస్తారు. ఈ హోటల్లో ఐదారుగురు అమ్మాయిలు ఎప్పుడూ ఉంటారని, వారిని బుక్ చేసుకుంటే హోటల్లో రూమ్ కూడా ఫ్రీగా ఇస్తుంటారని వినికిడి. గంటకు 3,000 నుంచి 5,000, ఒక రాత్రికి 5,000 నుంచి 10,000 వరకు బుకింగ్లు జరుగుతున్నాయని సమాచారం. హౌసింగ్ బోర్డ్ కాలనీ, భాస్కరపురం తదితర ప్రాంతాల్లో కొన్ని అపార్ట్మెంట్లలో అద్దెకు తీసుకున్న ప్లాట్లలో కూడా ఈ తరహా వ్యభిచారం సాగుతోందని చెబుతున్నారు. నగర శివారుల్లో ఇండిపెండెంట్ హౌజుల్లోనూ గుట్టు చప్పుడు కాకుండా రాసలీలలు సాగుతున్నాయని తెలుస్తోంది. 18 నుంచి 25 ఏళ్లలోపు యువతులను విజయవాడ, గుడివాడ తదితర పట్టణాల నుంచి ఇక్కడికి తీసుకొచ్చి నగరంలో రుచి మరిగిన వీటిలకు వారి ఫోటోలను పంపి వారి కోరికలు తీరుస్తున్నారు. నగరంలో యువతనే టార్గెట్ చేస్తూ ఈ వ్యాపారం సాగిస్తున్నారు. నగరంలో ప్రముఖ వ్యక్తులు వడాబాబులకు యాంకర్లతో వలవేస్తున్నట్లు సమాచారం. టీవీల్లో చిన్న చితక పాత్రల్లో నటించిన నటులు యాంకర్లను బుక్ చేసుకుని నగరానికి తీసుకొచ్చి ఎంజాయ్ చేస్తున్నారు. స్థానిక హోటల్స్ లో వీరికి బస ఏర్పాటు చేసి తమకు కావాల్సినప్పుడల్లా తమకు కావాల్సిన చోటుకు తీసుకెళ్లి హ్యాపీగా గడుపుతున్నారు. టీడీపీ హయాంలో జరిగిన బీచ్ ఫెస్టివల్స్ లో పాల్గొన్న యాంకర్లలో ఒకరిని ఇటీవలే నగరానికి తీసుకొచ్చి బస్టాండ్ సమీపంలోని ఓ హోటల్లో 4 రోజుల పాటు ఉంచి ఎంజాయ్ చేశారని విశ్వసనీయ సమాచారం. ఆ యాంకర్ ఉన్నమాట వాస్తవమేనని, రోజు ఎవరో కారులో వచ్చి ఆమెను తీసుకెళ్లేవారని, వారెవరని తమకు తెలియదని ఆ హోటల్లో పనిచేసిన ఓ మాజీ ఉద్యోగి ఒకరు సాక్షికి తెలిపారు. నగరంలో జరిగే ఈ హైటెక్ వ్యభిచారం కోసం స్థానిక పోలీస్ స్టేషన్లలో సమాచారం ఉన్నా వారు తమకేమీ పట్టనట్టుగా వ్యవహరిస్తున్నారన్న విమర్శలు వినిపిస్తున్నాయి.